సభాధ్యక్షుడు, సోదర సమానుడు లైన్ జనపరెడ్డి రవీందర్, ఈనాటి ముఖ్య అతిథి శ్రీధర్ గారు, ఫస్ట్ అండ్ సెకండ్ వైట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అండ్ ది డయాస్, రెస్పెక్టెడ్ పాట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లైన్ భాస్కర్ రెడ్డి గారు, లైన్ కేఎన్ రెడ్డి గారు, లైన్ మిత్రులు, సోదర సోదరిమణులు, అందరికీ నమస్కారం. ఇప్పుడే మరి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రాంతంలో కాప్రా ఏరియాలో ఇన్ని క్లబ్బులు రావటానికి ప్రధాన కారకుడు లైన్ శెట్టి నాగన్న, చార్టర్ ప్రెసిడెంట్ ఈ క్లబ్కి. మరి తన క్లబ్బే కాకుండా సుమారు ఒక 6-7 క్లబ్బులు రావటంలో ప్రముఖ పాత్ర పోషించిన లైన్ నాగన్న నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అట్లాగే మరి ఈ క్లబ్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ సభ్యులు కూడా నాకు మంచి మిత్రులు, మంచి చక్కటి సేవాభావం ఉన్నవారు. ముఖ్యంగా ఈ క్లబ్లో శ్రీహరి గౌడ్, అలాగే మరి రెడ్డపరెడ్డి గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే డాక్టర్ స్వామినాయుడు గారు, అలాగే మరి ఇంకా ఎంతోమంది మిత్రులు ఉన్న, అలాగే మరి దాసరి ప్రసాద్, ఇట్లా ప్రతి మెంబర్ని కూడా నేను పేరు పేరుగా చెప్పగలను. అటువంటి ఈ క్లబ్బు వయస్సు పిలిచింది సినిమా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, మంచి సూపర్ హిట్ సినిమా అది. అట్లాగే ఈ క్లబ్కి కూడా వయసు వచ్చింది, ఎందుకంటే 18 సంవత్సరాలకి మీ అందరికీ తెలుసు. మరి 18 సంవత్సరాలు నిరుగ్రామంగా సేవ చేసిన ఈ క్లబ్బు, మరి మిత్రుడు జనపరెడ్డి రవీందర్ నాకు గత కొన్ని సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా తెలుసు, చక్కటి సేవాభావం, మంచి సమాజానికి ఏదో చేయాలనే ఒక ధ్యేయం ఉన్న వ్యక్తి లైన్ జనపరెడ్డి రవీందర్. అలాగే మరి 1819 టీం భూమా నాగశేఖర్ ఆధ్వర్యంలో చక్కటి సేవా కార్యక్రమాలు మరి చేయటమే కాకుండా సెక్రటరీగా ఉన్నటువంటి లైన్ జిఎంఐ రాజు ఒక సెక్రటరీగా చక్కటి రిపోర్ట్స్ ఇచ్చి మన డిస్ట్రిక్ట్లోనే కాకుండా మల్టిపుల్లో కూడా అవార్డు తీసుకున్న లైన్ జిఎంఐ రాజుని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మరి ఈ క్లబ్బు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లాగే నేను ఎందుకు చెప్పానంటే వయసు వచ్చిందని, ఈ 18 సంవత్సరాలు అడుగిడిన వేళ మరి ఈనాడు ఫస్ట్ వైట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నటువంటి లైన్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, వారికి ఒకసారి నెక్స్ట్ ఇయర్ మరి గవర్నర్గా రాబోతున్న కృష్ణమూర్తి గారు, మరి ఈ క్లబ్కి చక్కటి వెన్నెముకలాగా ఉంటూ మరి ఒక చక్కటి పర్మనెంట్ ప్రాజెక్టు కేఎల్డిసి కొంపెల్ల లైన్స్ డయాలసిస్ సెంటర్ అనేది మరి ప్రారంభించి అతి త్వరలో మరి అది ప్రారంభోత్సవానికి నోచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్లబ్లో ఉన్న ప్రతి సభ్యుడికి నేను అభినందన తెలియజేస్తూ, మిత్రులారా, ప్రియురాలికి ప్రియుడి ఆలింపు అవసరం, కూరకు తాలింపు అవసరం అంట, పసిపిల్లలకు తల్లి లాలిపాట అవసరం, పొడమికి తొలకరి ఒక పులకరింపు, నిరుద్యోగులకు ఉద్యోగం ఒక ఓరడింపు, మగువులకు ముస్తాబు ఒక సింగారింపు, విద్యార్థులకు ర్యాంకులు ఒక గుబాళింపు, రైతుకు గిట్టుబాటు ధర ఒక కనికరింపు, రాజకీయ నాయకులకు సన్మానాలే ఇంపు, పైరవీకారులకు బ్యాంకు బ్యాలెన్సుపై ఒక సొంపు, అభాగ్యులకు సేవ చేయటం వల్లే ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు. మిత్రులారా, మరి ముఖ్య అతిథి
వారు చెప్పినట్టుగా 102 సంవత్సరాలు అయిపోయి 103 సంవత్సరాలకి చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తుందంటే నిస్వార్థమైన సేవలు చేయబట్టే మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గుర్తింపు ఉంది. ఈ సేవలు మరిన్ని ఈ క్లబ్ చేయాలని, మరి డిస్టిక్లో 1 క్లబ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనపరెడ్డి రవీందర్ వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.